ఎట్లా అనిపిస్తుందో ఏమో ఈ గ్రామ సెక్రటరీలు మరి ఎట్ట చేస్తారో ఏందో ఒక్కసారి గమత గమత ఉంటుంది ఇక ఒక ఆయన వాట్సాప్లో పెట్టినట ఏదైనా బకాయిలు ఉంటే మొత్తం కట్టాలి బకాయిలు కడితేనే మీకు ఇక మిగతా పథకాలు వస్తాయి ఆరు గ్యారెంటీలు వస్తాయి లేకపోతే లేవని ఊరు గ్రూప్ లో పెట్టినట ఇక ఆకాంక్షలు ఊరి వాళ్ళంతా పరిశాన పరిశాన అయిపోయినట ఓళ్ళు ఎల్లుంటారు వెళ్లకు ఉంటారు గట్టేట్టు అని మండలాధికారిని అడిగితే ఏ గది ఏమి లేదా ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది అని చెప్పి ఆయన చెప్పినట ఈ తప్పుడు ప్రచారాలు చేయకూరు నడుమిట్ల నడు ఇక సందుల సందు చదువు ముందంటే ఇక ఇప్పటికే ఎల్లలో కటి వాళ్ళు ఉంటారు అవి చిన్న చిన్న మస్తు ఉంటాయి ముచ్చట్లు మీరు మీ రిసెంట్ కండిషన్ పెట్టిననుకో వెనకసీరి వాళ్ళు భయపడే అప్లికేషన్ చేసుకోకపోతే ఎవరికి నష్టం చెప్పురి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి అన్ని జాగ్రత్తలు మంచిగా చెప్పాలి వాళ్ళకు ఆర్ గ్యారంటీల కానీ పథకాలలో కానీ కొత్తగా వచ్చిన సర్కారు కాబట్టి ఏమేమి ప్రవేశపెడుతురో ఎట్ట అప్లికేషన్ చేసుకోవాలో ఇప్పటికే తేటగా చెప్తారు మీరు కొత్త కొత్త కన్ఫ్యూజన్లు పెట్టి వాళ్ళని కంగారు పెట్టకూరు సుమ వెనకసీ బద్రావలో పడతారు మీరే ఇంత ఈ ముచ్చట అయింది ఏ జిల్లాలో అయింది అనుకుంటారా ఓకే ఈ జిల్లాలో అయింది ఈ పల్లెకాడి జిల్లా రఘునాథపాలెం మండలము కోయచెలక ఉన్న పన్నులు ఎల్లిస్తేనే ప్రజా పాలన దరఖాస్తులు అని చెప్పి వాట్సాప్ గ్రూప్ లో పంచాయతీ గు సందేశం పెట్టిండట ఇక ఇటు చూసుకుంటేనేమో ఆరు పతకాలను జనాలకు ఉచితంగా అందిస్తామని సర్కారు చెప్తున్నది ఇక గిన్నె భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జనాలకు దరఖాస్తులు కూడా తీసుకుంటున్నది ఇక ఇంకో రోకేమో నో డ్యూ ఎస్ బకాయిలు లేవని ధృవపత్రం ఉంటేనే సర్కారు సంక్షేమ పథకాలు ఆన్లైన్ లో జరుగుతాయని పంచాయతీ కార్యదర్శి గ్రామ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిన పోస్టు మస్తు వైరల్ గా మారింది ఇప్పుడు రఘునాథపాలెం మండలం కోయచల్క ప్రజల వాట్సాప్ గ్రూప్ లా పంచాయతీ గుమస్తా గిట్ల సందేశం పెట్టిండు తెలంగాణ సర్కారు గాలు అందజేసి ఏ పథకం నుంచి లబ్ధి చేకూరాలన్నా నో డ్యూ సర్టిఫికేట్ తీసుకురావాలా అంటే గ్రామ పంచాయతీ నుంచెల్లి ఎస్వంటి పన్నులు బకాయిలు లేవనే ధృవీకరణ పొంద ల్సి ఉంటదని ఇక తక్షణమే ఇంటి పనులు ఎల్లించి లబ్ధి ఉన్నదన్నట్టు ఇంటి పనులు ఎల్లించిన ఎంబర్ దరఖాస్తులు ఆన్లైన్లో వేస్తామని రఘునాథపాలెం మండలం ఉన్న కోశ గ్రామ వాట్సాప్ గ్రూప్ లో పంచాయతీ కార్యదర్శి ఆదేశంతో గ్రూప్ లో సందేశం పంపిండు ఇక ఈ వాట్సాప్ సందేశం రఘునాథపాలెం మండలంలో మస్తు చర్చనీయశంగా మారింది దీంతో విచారణ నిర్వహిస్తున్న ఎంపీ డివో రామకృష్ణ ప్రజలు సర్కారు పథకాలు పొందాలంటే ఎసొంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుందని చెప్పుకొచ్చి తీరగా